ओम श्री विघ्नेश्वराय नमः। फ्रेंड्स, ई रोजु मीकु ई विषयं ई नवरात्रुल्लो ई तेल्ल जिल्लेडु वेरु गणपति योक्क विशिष्टत तेलियजेयडं चाला आनंदंगा उंदी। मुंदु मनं तेल्ल जिल्लेडु वेरु गणपति तो समानं अंटारु एंदुकु अनि तेलुसुकुंदां। जिल्लेडु मोक्कलो रेंडु रकालु उन्नायि। अंदुलो ओकटि ऊदा रंगुलो चाला लाइट कलर्लो ऊदा रंगुलो उंटुंदंडि। अटुवंटि जिल्लेडु मोक्क పువ్వులు కానీ ఆకులు కానీ అదే రంగులో ఉంటాయి। అది కాకుండా తెలుపు రంగు ఆకులు తెలుపు రంగు పువ్వులతో ఉండే తెల్ల జిల్లేడు మొక్క ఉంటుంది। మనం దానినే శ్వేతార్కము అని పిలుస్తాం అన్నమాట। మీరు వినే ఉంటారు కదా, విఘ్నేశ్వర పూజ చేస్తున్నప్పుడు శ్వేతార్కాయ నమః శ్వేతార్క పత్రం సమర్పయామి ఇలాంటి పదాలని వినే ఉంటారు కదా। అలాంటి శ్వేతార్కము మొక్క యొక్క వేరుతో తయారు చేసిన ఇటువంటి గణపతిని మనం ఎలా ఎక్కడ పెట్టుకోవాలి అనేది చూద్దాము। అసలు ఈ తెల్ల జిల్లేడు అనగా ఏంటి అనంటే, శ్వేతార్కము అర్కము అనగా సూర్యుడు అని అర్థం అన్నమాట। శ్వేత అంటే తెలుపు కదా, అర్కము అంటే సూర్యుడు। శ్వేతార్కము అనగా సూర్య శక్తిని తనలో నిక్షిప్తం చేసుకుని మానవులకి అందించేది అని అర్థము। తెల్ల జిల్లేడు వేరు కొన్ని సంవత్సరాలు భూమిలో ఉంటే, ఉదాహరణకి 12 సంవత్సరాలు అలా భూమిలో ఉంటే దానికి సహజ సిద్ధంగానే వేర్లకి అని చెప్తున్నాను అన్నమాట ఇక్కడ। ఆ మొక్క యొక్క 12 సంవత్సరములు ఉన్న మొక్క యొక్క వేర్లకి మనం ఏ అసలు దెబ్బ తగలకుండా మనం తీసి చూసినట్లయితే గణపతి ఆకారాన్ని పోలి ఉంటుందంట ఆ మొక్క యొక్క వేరు। అలా కాకుండా జిల్లేడు చెట్టు వేర్లు బాగా ముదిరినవి తీసుకుని వాటితో కూడా గణపతి ఆకారములు చేసుకుని కూడా మనం పూజించుకోవచ్చు। సూర్యశక్తి నుంచి స్వయంగా వచ్చిన గణపతి కాబట్టి చాలా మహిమ గల గణపతి అని ఇక్కడ తెలియజేస్తున్నారండి। గణపతిని తయారు చేసే మూల పదార్థాలలో మనం గొప్పగా చెప్పుకోదగినది విశిష్టంగా ఉండేది తెల్ల జిల్లేడు మాత్రమే। మీకు అర్థమవుతుంది కదా, గణపతిని చాలా వాటితో మనం రాతితో గాని అలాగే కొన్ని కొన్ని పదార్థాలతో తయారు చేసిన మూర్తులను మనం తెచ్చుకుంటాము। వాటన్నిటిలో కూడా ఈ శ్వేతార్కము యొక్క వేర్లతో చేసిన గణపతి చాలా విశిష్టమైనది అని ఇక్కడ చెప్తున్నారు। అందుకనే మనం తెల్ల జిల్లేడు గణపతి విగ్రహాలను ఇంటికి ఈశాన్యం మూల కానీ షాపులలో కానీ కార్యాలయములలో కానీ మనం పనిచేసే ప్రతి చోట పెట్టుకుంటే సర్వం శుభప్రదం సుఖప్రదం అండి। ఈ నవరాత్రులలో ఇంత మంచి విషయం మీకు తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది। నాకు తెలిసిన విషయాలన్నీ మీకు నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను। ఈ గణపతి నవరాత్రులలో మనం ఇంకా ఇంకా గణపతి గురించి తెలుసుకుందాము। ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చింది అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి। ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి। అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు। వీడియోని అవసరమైన వారికి షేర్ చేయండి। తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ధన్యవాదములు।